तेलंगाना के वजीर आला चंद्रशेखर राव ने आरटीसी मुलाजमीन के लिए आज कई ऐलान किए हैं। प्रगति भवन में रियासत के 97 बस डिपो से आने वाले 700 मुलाजमीन के साथ लंच करने के बाद सीएम केसीआर ने उन्हें कारपोरेशन को फायदे में लाने के लिए सख्त मेहनत का मशवरा दिया। सीएम ने हड़ताल की 52 दिन की तनख्वाह अदा करने, मुलाजमीन के वजीफे की सबकदोशी यानी रिटायरमेंट की उम्र की हद को 60 साल कर देने, खातून मुलाजमीन के लिए मॉनिटरिंग सेल कायम करने का भी ऐलान किया और साथ ही साथ इस जिमन में उन्होंने अहदेदारों को अहकाम भी जारी किए हैं। इसके अलावा खातून मुलाजिम की ड्यूटी रात 8 बजे तक रखने पर ध्यान दिया जाएगा। खातून मुलाजमीन के लिए एक और बड़ा ऐलान करते हुए सीएम केसीआर ने उनकी मेटरनिटी लीव को बढ़ाने की भी बात कही। वहीं सीएम केसीआर ने कहा कि मुसाफिर अगर टिकट नहीं लेता है तो इसकी जिम्मेदारी अब मुलाजिम पर नहीं बल्कि मुसाफिरों पर ही होगी, यानी मुसाफिरों को जुर्माना अदा करना होगा। बता दें कि हड़ताली मुलाजमीन की 52 दिनों की तनख्वाह को लेकर घमासान मचा हुआ था। ये मामला हाईकोर्ट में भी आया, ताहम आज सीएम केसीआर ने हड़ताली मुलाजमीन पर इनाम की बारिश करते हुए उन्हें 52 दिनों की तनख्वाहें देने का भी ऐलान किया है। ఇండియాల బెస్ట్ ఆర్టిస్ట్ ఎక్కడుందని తెలంగాణ చూసి రాపడం అక్కడ రావాలి. నీ కోరేది గది ఎక్కువ జీతాలు పొందే ఆర్టిస్టులు ఎక్కడన్నారంటే తెలంగాణకు ఊరకు అడగనని చెప్పాలి. దీనికి ధమ్కీలు చెప్తే నేను మైక్ పట్టుకుని ఉపన్యాసం చెప్తే రాదు, అంతే కదా. నేను చేసే పని నేను కూడా చేయాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి 100-1000 కోట్ల రూపాయలు మీకు బడ్జెట్లో పెడతాం యాజ్ ఎ గ్రాంట్గా. ఇక మనం బయట మాట్లాడాలి కానీ పబ్లిక్ జర కోపం రాకుండా మొన్న ఈ మోకలు నేను ఇక్కడ పెంచింది కదా, లేబర్ ఈ పార్టీలో వచ్చి డిపోలు అక్కడ కూర్చుందో మీకు తెలుసు కదా. ఇది తన్నమోలు అది లేదు, మనం ఈ గడబల గడబ నేను చూసిన కానీ ఆయన కథ అయింది అని చెప్పి నిజమే కదా. ఇక ఈ లొల్లో కొట్టకపోయింది ఇప్పుడు అది, లేకపోతే ఓ పెద్ద కథ పెట్టి కేసీఆర్ రాక్షసులు అంటే ఇది అంటే మొత్తం జేబులు ఖాళీ చేసిందంటే ఎవడెవడు ఏమేమన్నా అందరూ ఇక ఈ గడిపల పోనీ అని చెప్పి చేసిన బయట అనుకుని మీరు ముచ్చట మన మనదాన్ని మనం మాట్లాడు అంతే కదా. సో అదొక పని చేసినాం. ఇప్పుడు ఈ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ మీకు పెడతారు, బాజాప్త రిలీజ్ చేస్తారు, ప్రతి మంత్ కంచనగా ఎంత రిలీజ్ అయినా అది రిలీజ్ చేస్తారు. ఆ బాధ్యత రాజీవ్ శర్మ గారు తీసుకుంటే దానికి ఏం ప్రాబ్లమే కాదు, రానీయం అట్లా జరగాలి. అయితే ఇందులో ఏమున్నది అంటే ఇప్పుడు నేను చెప్పేది జరగాలనుకో తూచా తప్పకుండా మనం అందరం మారాలి, ఎవరొక్కరు మారితే కాదు. అందరికన్నా ముందు అధికారులు మారాలి 100%. పైనుంచి కిందికి రావాలి కదా, ఏదైనా కూడా ధర్మం అనేది మొత్తం రావాలి. నేను రేపటి నుంచి మిమ్మల్ని కోరుకున్న దయచేసి ఒక మాట మారిపోవాలి, మార్చాలి. ఈ కార్మికులు కాకరకాయ మంచిగా లేదు, కార్మికులు యాజమాని ఎవడు యాజమాని అండి నాకు అర్థం కాదు. ఓని జరంత తక్కువ చేస్తే మాత్రం ఓని జరంత ఎక్కువ వస్తుంది అంతే కదా. నువ్వు ఆఫీసులో నువ్వు కుర్చీ మీద కూర్చోవచ్చు, నేను బస్ సీట్ మీద కూర్చోవచ్చు, డ్రైవర్ సీట్లో కూర్చోవచ్చు. నీవు ఉద్యోగం నేను ఉద్యోగమే కదా, అందరం సమానమే కదా. ఎవరికి వెళ్ళొస్తానే మరి మీరు ఆఫీసర్ జీతం తీసుకుంటారు, మేము ఎత్తనగా మీరు తీసుకునే జీతం. కాబట్టి దయచేసి యాజమాన్యము కార్మికులనే ఆ విభజన రేఖ పోవాలి, చెరిపేయాలి దాన్ని మనం 100% చెరిపోయారు. ఎందుకంటే కరెక్ట్ కాదు అది. వాళ్ళని చిన్న వాళ్ళ కింద చూడడం, న్యూనతాభావంతో చూడడం, తీసేసినట్టు చూడటం, తక్కువ చేసి మాట్లాడడం ఏ రకం కూడా మంచిది కాదు. నిన్ననే అధికారులకు చెప్పిన ఇక్కడి సాడనికి ఒక సంస్థ ఉంది మన పడంచెరు కాడ,